మంది అడుగుతూ ఉంటారు మీరు ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తున్నారు, మీ గార్డెన్ లో ఎప్పుడు చూసినా రోసెస్ మందారాలు చాలా విపరీతంగా పూస్తూ ఉంటాయి అని అడుగుతూ ఉంటారు. నేను బియ్యం కడిగిన నీళ్లు, కందిపప్పు కడిగిన నీళ్లు, ఇలా ఉల్లిపాయ పొట్టు నానబెట్టిన నీళ్లను, అలాగే మనము మినప్పప్పు అవి కడుగుతూ ఉంటాం కదా, అలా వచ్చిన వాటర్ అన్నిటినీ తీడేసి అలాగే పర్మెంటేట్ ఇచ్చేసి ఇలా నార్మల్ వాటర్ లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇస్తూ ఉంటానండి. రిజల్ట్స్ చూడండి, అసలు మొక్క మోయలేక కిందకి వాలిపోతుంది. చిన్న మొక్క అండి, ఇలా గుత్తులు గుత్తులుగా, అసలు సీజన్ అని నాన్ సీజన్ అనే లేదు. ఎప్పుడైతే నాకు ఇలా ఫ్లవర్స్ అనేది వస్తూనే ఉంటాయి అన్నమాట. మన మొక్కలకి ఇచ్చామనుకోండి ఇంత మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది. అసలు ప్లాంట్స్ లో పెస్ట్ కూడా లేదు చూడండి, ప్లాంట్స్ అయితే చాలా హెల్తీగా ఉన్నాయి కదా. మనము టమోటాస్ కానీ వంకాయ ప్లాంట్స్ కానీ వేసుకున్నా కూడా మనకు గుత్తులు గుత్తులుగా అయితే మనకు వస్తూనే ఉంటాయండి. ఇది వంకాయ ప్లాంట్ చూడండి, నాకు ఫ్లవరింగ్ అయితే చాలా బాగా వచ్చింది. అంటే మనం పూత పిందె రాలిపోకుండా ఉండాలంటే ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చామనుకోండి మనకి పూత అనేది రాలిపోకుండా ఉంటుంది. వంకాయ సైజ్ చూడండి ఎంత పెద్దగా ఉందో కదా. మనకి ఈ వంకాయ ప్లాంట్ మనకు పూత వచ్చినప్పుడు మనము సెల్ఫ్ పాలినేషన్ అనేది చేయాలి చూడండి. ఇలా అంటున్నాను కదా, ఇది సెల్ఫ్ పాలినేషన్ అనమాట. ఇలా పాలినేషన్ చేసామనుకోండి మనకి పూత అనేది రాలిపోకుండా ఉంటుంది. టమోటాస్ చూసారు కదా గుత్తులు గుత్తులుగా ఎలా కాపు వచ్చిందో. మనకి టమోటా మొక్కలు కూడా ఎక్కువగా మనం ఫీడ్ అనేది చేస్తూ ఉండాలండి. వీటికి ఎక్కువ బలం అనేది కావాలి. మనము 15 రోజులకు ఒకసారి నార్మల్ గా మాగిన పశువుల ఎరువుని కానీ ఏదో ఒకటి కిచెన్ వేస్ట్ చేసిన కంపోస్ట్ కానీ ఇస్తూ ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉన్నాం అనుకోండి. కాయ చూడండి ఎంత హెల్తీగా ఉంది, సైజు కూడా చాలా పెద్దగా ఉంది కదా. ఇలా రావడానికి మనం ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అంటే ఎరువుతో కంపోస్ట్తో పాటు ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా మనం ఇస్తూ ఉండాలి. ఇలాంటి మొక్క చూసారు కదండి ఎంత క్రాప్ వచ్చిందో కదా. అసలు నేను అన్ని ఆర్గానిక్ గానే యూజ్ చేస్తాను, కెమికల్స్ అనేది యూజ్ చేయనండి, అందుకే రిజల్ట్స్ అనేది ఇంత ఎక్కువగా ఉంది నా గార్డెన్ లో. ఫ్రెండ్స్ మనము ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ని మార్నింగ్ గానీ ఈవినింగ్ గానీ మొక్కలకి ఇవ్వాలండి. ఎండ పొద్దున అయితే వద్దు, నెగామ్స్ అయితే నా గార్డెన్ లో ఎక్కువగా అయితే ఫామ్ అవుతూ ఉంటాయండి. మన కిచెన్ వేస్ట్ తోనే మన గార్డెన్ ని ఎంతో అద్భుతంగా మనము తయారు చేసుకోవచ్చండి. తిని పడేసే తొక్కలతో కిచెన్ వేస్ట్ తో ఇంత మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది. వీడియో అందరికీ యూస్ఫుల్ అని ఆశిస్తున్నానండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.